హల్లెలూయా. ఇంకా ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. ప్రజలందరూ ఎంతో భయంకర వేదనలో ఉన్నారు. ఏదైనా దేవుడి చేతిలో ఉందండి మన ప్రాణాలు, అందుకని మన కాలగతులు ఏదో వశంలో ఉన్నాయి. అంటే ఒక దేశానికో ఒక ప్రజకో ఒక కారణంలో వచ్చింది కాదు, ప్రపంచం అంతటికి వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి దీంట్లో ఎవ్వరూ ఏమి అనలేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా ఎవ్వరు ఏం చేయలేరు దీనికి. ఈ ప్రపంచాన్ని అంతా ఇది వణికిస్తుంది ప్రతి దేశాన్ని అంటే దేవుడు ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చాడు, అందులో అనుమానాలు లేదు. దేవుడు వల్ల వచ్చిందో కాదో, దురాత్మ వచ్చిందేమో అనుమానం లేదు. దేవుడు వల్ల అని కాదు కానీ దేవుడు అలౌ చేశాడు, అది దేవుడు అలౌ చేశాడు, ఇది వచ్చింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఫలితాలు మళ్ళీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఏం తెలియదు, అందరం లాక్డౌన్లోనే ఉన్నాం, మనం ఏం తెలుసుకోవడానికి కూడా ఏం లేదు. దేవుడు మనకు బయలుపరుస్తాడు. సరే నిర్గమకాండానికి వెళ్ళిపోదాం. అక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తు రాజ్యంలో బానిసత్వంలో ఉన్నారు. మనందరికి తెలిసిన సిచ్యువేషన్, దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో నివసించారు. మరి మోషే పుట్టే టైంకి చాలా భయంకరమైన పరిస్థితుల్లో బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అసలు మగపిల్లలు పుడితే చంపమంటున్నారు, చాలా అరాచకాలు అనుభవించారు. అంతేకాదు ప్రియులారా, వాడు మట్టికీలు పనిచేసి కష్టపడి పనిచేయాలి, ఇటుకలు తయారు చేయాలి, బురదలో తొక్కుతూ ఇటుకలు కావచ్చు, వాళ్ళు మనుషులము అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇంకా అలాంటి బానిసత్వపు పని వాళ్ళకి అప్పగించారు. సో వాళ్లకు స్వాతంత్రం లేదు. బానిసత్వం అంటే వాళ్ళని చంపినా ఎవరు అడగడానికి కోర్టులో అదనంలో ఏమి ఉండవు, అది రాజుల కాలం. వాళ్ళందరినీ చంపినా సరే ఎవరు కోర్టుకు వెళ్తారు, రాజుదే అధికారం. కానీ ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఎంతటి అరాచకత్వం అనుభవించబట్టే వాళ్ళు ఒకరోజు దేవుణ్ణి ప్రార్థన చేశారన్నమాట. వారు మొరపెట్టారట, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా ఆ వెట్టి పనులు అంతవరకు దేవుడు జ్ఞాపకం రాలేదు. వాళ్ళకు కూడా దేవుడు జ్ఞాపకం రాలేదు ఆ సిచ్యువేషన్లో, ఆ బానిసత్వంలో ఉన్న సిచ్యువేషన్లో దేవుడు జ్ఞాపకం రాలేదు. అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చి మొరపెట్టారు. అప్పుడు వారి మొర ఆ బాధను పెట్టి పెట్టినందున ఎంతైనా కన్న తండ్రి కాబట్టి ఆయన జాలి పడి వాళ్ళ మొరను విన్నాడు. మొరను విని వారి ఎందు లక్ష్యం ఉంచాడు అని 2వ అధ్యాయం చివరిలో రాయబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ విమోచన కోసం, విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు. వాళ్ళు విడుదల చేయాలి కాబట్టి ఐగుప్తు ప్రజలు వాళ్ళని హింసించారు. వాళ్ళ ప్రతి ఇంట్లో మగపిల్ల ప్రాణాలు తీశారు. ఇక చేయని కార్యం అంటలేదు, ఇంకేం చేశారో వర్ణించలేదు. చాలా అరాచకాలు చేసింది. నిర్గమకాండం 6:1-9 కర్ణలో సంపత్ చదివి వినిపిస్తే. నిర్గమకాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి ప్రారంభం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయంగా చూచినవు, బలమైన హస్తం చేత అతడు వాళ్ళని కోల్పిస్తున్నావు, బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వాళ్ళని కోల్పోయినని మోషేతో అనేది. మరియు దేవుడు మోషేతో ఇట్టాడు, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను, పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమై, కానీ యెహోవా నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశముకు కనాను దేశము వారికి ఇచ్చినట్టు నా నిబంధనను వారితో స్థిరపరిచింది. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచిన ఇశ్రాయేలీయుల మూలములు విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు పరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై ఉందను. అప్పుడు ఐగుప్తీయుల పరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవా నేనే అని మీరు తెలుసుకోండి. నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదాన్ని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి
మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చారు. నేను యెహోవానని చెప్పుకోనగా మోషే ఇశ్రాయేలుతో అలా చెప్పారు. అయితే వారు మనోవ్యాకరణను బట్టి అగ్ర దాసత్వం బట్టి మోషే మాట వినరైరి. ప్రార్థన చేసుకున్నాం, ప్రేగల మాత కొద్ది మాట మన ఇంటిలో దించి మాతో మాట్లాడి మనం బలపరచమని ఏసు నా పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పిల్లరా, ఇక్కడ దేవుడు ప్రజల దగ్గరకు వచ్చి మాట చెప్తున్నాడు, నేను యెహోవాను. నేను ఎవరిని అనుకున్నారు? నేను యెహోవాను అంట, నేనే యెహోవాను. నేను అని కూడా వెళ్ళాలి, నేనే అంటున్నాను. నేను సర్వశక్తి గల దేవుడను, అంటే ఆమ్నిపొటెంట్ గాడ్. నాకు అసాధ్యమైన విషయాలంటే ఏమీ లేవు. ఐఎమ్ ది ఆల్మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్ అంటున్నాడు. అంతేకాదు, అక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఇంతవరకు నా పేరు యెహోవా అని వాళ్ళకి తెలియదు, ఇది నా యెహోవాను నామమును వారికి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ రెండు రకాల సమస్యలు కనబడుతున్నాయి. ఒకటి, ఇశ్రాయేలు బానిసత్వం ఒక సమస్య. వాళ్ళని విడిపించడానికి దేవుడు తాను రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆ యొక్క నేపథ్యంలో దేవుడు ఆ దేశంలో ప్రజలకు తాను శక్తిగల దేవుడినని రుజువు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఐదో అధ్యాయం చూడండి, ఆ ఫరో ఏమన్నాడో, రాజు ఏమన్నాడో చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయంలో చూడండి, తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను అని. చూసారా ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడో ఫరో. మోషే అహరోనులు ఇక్కడికి వచ్చారు ఫరో దగ్గరకు వచ్చి, ఓ ఫరో, మేము యెహోవాను ఆరాధించాలి అరణ్యంలోకి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ ఆరాధించలేము మేము. ఈ తర్వాత చెప్తారు ఎందుకు ఇక్కడ ఆరాధించలేమంటే, మేము ఆరాధించే విధానము ఈ ఐగుప్తీలకు నచ్చదు, వాళ్ళు మనం అసహించుకుంటారు. మేము అరణ్యంలోకి వెళ్ళి మాకు తనివి తినా ఇష్టం వచ్చినట్టు మేము దేవుని ఆరాధన చేసుకుంటాం అని అంటే, ఫరో ఏమంటాడు, యెహోవా ఎవడు అంటున్నాడు. యెహోవా ఎవడు అంటారు, ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆ దేశంలో ఫరోనే దేవుడు, అందరికంటే ఉన్నతమైన దేవుడు. ఐగుప్తులో వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, అవన్నీ ఇప్పుడు చెప్తాను. ఒక్కొక్క తెగులు ఒక దేవునికి సాదృశ్యం అన్నమాట. కాబట్టి ఆ దేవుళ్ళందరికంటే గొప్ప దేవుడు ఫరో. వాళ్ళ నమ్మకం ప్రకారం నాకు మించిన దేవుడు ఎవడున్నాడు, నన్ను ఆరాధించండి అని ఒక రకంగా ఉద్దేశం. యెహోవా ఎవడు, ఆ యెహోవా ఎవరో తెలియదు, ఆయన ఆరాధించడానికి అరణ్యానికి వెళ్తారా? మీరు సోమరిపోతులు, ఈ పని చేయడం ఇష్టం లేక ఆరాధన చేస్తామంటున్నారు, వెళ్ళడానికి వీలు లేదు. ఆ నేను పోనీయను, ఇశ్రాయేలును పోనీయను, నేను యెహోవాను ఎరుగను అన్నాడు. ఇప్పుడు దేవుడు రంగంలోకి దిగాడు. ఆహా, యెహోవా ఎవడు అంటావా, యెహోవాని ఎరుగను అంటావా, ఆ యెహోవా ఎవరో నీకు చూపిస్తాను ఇప్పుడు అని ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దేవుడికి ఛాలెంజ్ ఇస్తాడు దేవుడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ నేను సర్వశక్తి గల దేవుడు అని రుజువు చేసుకుంటున్నాను. 5వ అధ్యాయంలో ఫరో నేను ఆ యెహోవా ఎవడు అన్నాడు, ఆ యెహోవాని ఎరుగను అన్నాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఒక రకంగా ఫరో ఛాలెంజ్ చేశాడు అన్నమాట. ఫరో ఏం చేశాడు, ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్కి దేవుడు రిప్లై ఇస్తున్నాడు. అది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచం కూడా అలాగే ఉంది. యేసు ప్రభును ఎవరు అంటున్నారు చాలా మంది. ఆయన సిలువకు ఎక్కలేదని కొంతమంది, బలహీనుడని కొంతమంది, రకరకాలు ఆ ప్రభుకి ఛాలెంజ్ విసురుతున్నారు. నిజంగా దేవుడు అయితే దిగిరా, ఆ రోజే ఛాలెంజ్ ఇచ్చారు, దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగు, అప్పుడు మేము నమ్ముతాం, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఏంటి రక్షకుడు, సిలువలో నుంచి దిగలేని వాడు రక్షకుడా? నువ్వు నిజంగా రక్షకుడి సిలువ నుంచి దిగాలి మరి చూద్దాం అంటున్నారు. అప్పుడు ప్రభు ఏం రిప్లై ఇచ్చాడు, సిలువలో నుంచి దిగడం కాదర్రా, మీకు అర్థ బుర్ర లేవని వాళ్ళారా, నేను చనిపోయి తిరిగి లేస్తాను, అక్కడ దిగడం పెద్ద సంగతి కాదు,
అసలు సమాధిలోకి వెళ్ళి పాతాళానికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి తిరిగి లేచి కనపడతానే ఆయన ఛాలెంజ్ అందుకొని చూపించాడు. అదే చెప్తున్నాం, ఇలా ఛాలెంజ్ ఇక్కడ దేవుడు ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. ఆ దేశం అంతా యెహోవా అంటే తెలియదు, మళ్ళీ ఎవరు తెలుసుకోండి, ఇప్పుడు తెలుసుకోండి, నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీరుస్తున్నాను, మిమ్మల్ని విడిపిస్తున్నాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఇలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి నేను విడిపిస్తాను, నీకు దేవుడనై ఉంటాను, నీ దేవుడైనా యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు. అంటే మిమ్మల్ని రక్షించే రక్షకుడను నేనే అని తెలుసుకుంటారు. వాళ్ళేమో ఫరో లేక ఐగుప్తు ప్రజలేం తెలుసుకుంటారు, ఈయన దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను. ఇప్పుడు ఈ ప్రజలు కూడా సరిగా లేరు కదా, ఇప్పుడు మొర్ర పెట్టారు, ఇన్నాళ్ళు ఈ ప్రజలకు బుద్ధి లేదు, అందుకే వాళ్ళు దాస్యంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆల్రెడీ బాధలు అనుభవించారు, ఎన్ని సంవత్సరాలో తెలియదు, ఇస్రాయేలీలు దాదాపు కొన్ని వందల సంవత్సరాలు బాధలు పడుతున్నారు, పిల్లలను చంపుతుంటే ఏం చేయలేని పరిస్థితి, పిల్లలు చంపుతుంటే అలాగే అనుభవిస్తున్నారు, భోజనాలు లేవు, మట్టిలో పని చేయాలి, అసహ్యకరమైన పని, రోత పని ప్రతి ఒక్కరు చేయాలి, పిల్లలు ఒకవైపు పోగొట్టుకోవాలి, ఒక రకంగా వాళ్ళని అబామినేషన్గా అంటే ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తీయులు ఒక అంటరాని వాళ్ళలాగా అంటే ఒక అసహ్యంగా చూసేటువంటి పరిస్థితి, అంటే దేవుణ్ణి వదిలేశారు వాళ్ళు, దేవుణ్ణి వదిలేశారు కాబట్టి ఆ పరిస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు వాళ్ళు, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి తన తప్పులు ఒప్పుకున్నారు, విడుదల చేయి ప్రభు అన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఓకే మిమ్మల్ని విడుదల చేస్తాను, నేను దేవుడైన యెహోవాను, కాబట్టి నేను కలగబోవు రక్షణ మీరు చూస్తారు అని చెప్పి 7:3-4, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యాలను విస్తరింపజేసేదను, ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో వెలుపలికి రప్పించేదను. చూసారా, ప్రపంచమంతా చూస్తారు అన్నట్టు, దేశమంతా చూస్తారు, నేను కలగబోయే తీర్పులను చూస్తారు. అయితే ఆ ఫరో వాడి హృదయం కూడా కఠినపరుస్తా, ఎందుకు కఠినపరుస్తున్నా అనుకున్నారు, నేను దేవుడును, నేను దేవుడును అని అన్నాడు కదా. ఫరో రాజు కాదు, దేవుడు. ఈ దినాల్లో ఒక దేశంలో రాజు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎవరు, నార్త్ కొరియా ప్రెసిడెంట్. వీళ్ళ తాత నుంచి మేము దేవుణ్ణిలోము అని నార్త్ కొరియాలో ఆరాధన చేయించుకుంటున్నారు. ప్రపంచమంతా 2020 అయితే ఆ దేశానికి ఇప్పుడున్న ప్రెసిడెంట్ తాత పుట్టిన రోజే ప్రారంభమవుతుంది క్యాలెండర్, అంటే 137 అయిందంట, 137. అంతేకాదు ప్రపంచం అంటే ఎవరికి తెలియదు, వాళ్ళనే ఆరాధించాలి, వాళ్ళ కథలే చెప్పుకోవాలి. స్కూళ్ళలో హిస్టరీ బుక్లు అంటే ఈ ప్రెసిడెంట్ వాళ్ళ తాత నాన్న గురించి హిస్టరీనే హిస్టరీ అంటే ఇంతకాల ఏం లేదు. ప్రజలు రోడ్ల మీద పడిన మెతుకులు ఎరుకొని తింటుంటారు, ఈయన మాత్రం విలాసవంతంగా జీవిస్తాడు. అలాగే ఫరో నేను దేవుడిని అని చెప్పుకున్నాడు. ఆ ఛాలెంజ్ దేవుడు తీసుకున్నాడు, నువ్వు దేవుడలా కాదా అని. ఇప్పుడు దేవుడు నేను ఒక సూచక్రియలు చేయబోతున్నాను, మరి నువ్వు దేవుడు అయితే ఆపుకో. అది దేవుడు అనేది ఏంటంటే, నేను చాలా సూచక్రియలు చేయబోతున్నాను, లోకం మీదకి పంపబోతున్నాను, నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు ఆపు, నువ్వు పెద్ద దేవుడు కదా ఫరో, ఫరో పెద్ద దేవుడు, ఆయన దగ్గర ఇంకా చాలా చిన్న దేవుళ్ళు ఉన్నారు, రకరకాల దేవుళ్ళు ఉన్నారు, ఒక్కొక్క తెగులు ఒక్కొక్క దేవుని మీద ఛాలెంజ్ అన్నమాట. అది మీకు చూపిస్తాను, ఒక్కొక్క తెగులు అంటే 10 దేవుళ్లకు సూచన, ఆ దేవుళ్ళ పేర్లు అవన్నీ చెప్తుంటాను, మీరు రాసుకునే రాసుకోవచ్చు, స్టడీలా ఉంటుంది, ప్లస్ మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ సూచక్రియ చేస్తాను, మహత్కారాలు విస్తరింపజేస్తాను, గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయేల్ అయిన నా ప్రజలను ఐగుప్తు దేశంలో వెలుపలికి రప్పించదును, మిమ్మల్ని విడుదల చేయను 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 అంటున్నాడు కదా ఆ దేవుడు, ఫరో అనే దేవుడు, నేను విడుదల చేస్తాను, తీర్పులు తీర్చి అయ్యబాబోయ్ మీరుంటే మాకు భయం వెళ్ళిపోండి, నేను అలా చేస్తాను అని దేవుడు మరి ఇక్కడ ఛాలెంజ్ తీసుకున్నాడు.
అప్పుడు యెహోవా మోషే అహరోనుని ఫరో దగ్గరికి పంపుతాడు. ఫరో, లెట్ మై పీపుల్ గో, ఇంగ్లీష్ లో నా ప్రజలను వదిలిపెట్టు, మేము వెళ్ళి ఆరాధన చేస్తాం, మా దేవునికి ఆరాధన చేస్తాము. అప్పుడు ఆయన దగ్గర దేవుని శక్తిని చూపిస్తారన్నమాట. కర్ర పడేస్తే పాము అయిపోతుంది, మళ్ళీ ఆ పామును పట్టుకుంటే కర్ర అయిపోతుంది. అప్పుడు ఫరో కూడా ఇలా ఛాలెంజ్ తీసుకొని, సరే నా దగ్గర మంత్రజ్ఞులు ఉన్నారు, పిలిపిస్తాను. పిలిపించాడు. వాళ్ళు శకునగాండ్రు మంత్రగాండ్రు వచ్చి వాళ్ళ కర్ర వేస్తే వాళ్ళ కర్రలు పాములు అయిపోతాయి. కానీ ఈ పాము మోషే పడవేసిన కర్ర పాము అయింది కదా, ఆ పాము మిగతా పాములన్నిటి మింగేస్తాయి. ఆ పాములు ఇంకా కనపడు. ఒకే మోషే కర్ర పాము అయింది, ఆ పాము ఒక్కటి అన్ని మింగి చక్కగా కనపడు. అప్పుడు మోషే దగ్గరకు వచ్చి ఇట్లా కర్ర పట్టుకుని కర్ర అయిపోయింది. వాళ్ళ కర్ర లేవు, పాములు లేదు. అది మొదటి ఛాలెంజ్. భయపడలేదు ఆయన, ఫరో కఠినంగా ఉన్నాడు. ఎందుకు ఇవి మనం డీటెయిల్ గా చదవాలంటే, రాబో కాలంలో రెండవ రాకడలో దేవుడు పంపబోయే తెగుళ్ళు సూచనలు కూడా అచ్చు ఇలాగే ఉంటాయి. ఒకప్పుడు ఇది ఐగుప్తు దేశంలోనే జరిగింది, కానీ ఇప్పుడు రెండవ రాకడలో ప్రపంచమంతా జరుగుతుంది. కరోనా వైరస్ లాంటిది ఇది ఒక అందులో ఒకటి అన్నమాట. అర్థమైందా? అందులో ఒకటి ఇది. ఇలాంటివి ప్రపంచమంతా గగ్గోలు పెట్టే పనులు జరగబోతున్నాయి. రెండవ రాక ప్రభు వచ్చే ముందు జరగబోతున్నాయి. అవి ఎలా ఉంటాయో, ఐగుప్తు మినియేచర్ అంటే చిన్న స్కేల్లో ఒక దేశంలో జరిగింది. సరే, అంతటితో ఫరో వినలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ కర్ర చేత పట్టుకొని అక్కడ అడుగు, దేవుడు నీ ఎద్దకు నన్ను పంపాడు, నువ్వు వినలేదు. విని పంపితే సరే, లేకపోతే నేను కర్ర చాస్తాను. నైలు నది ఉంది కదా, ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళన్ని రక్తంగా మారిపోతాయి, రక్తంగా మారిపోతాయి. అప్పుడు ఎవరు నీళ్లు తాగలేరు. అందులో ఉన్న చేపలు కావచ్చు, కప్పలు అన్ని చచ్చిపోతాయి. కాబట్టి పిల్లలు అన్ని చచ్చిపోతాయి. అసలు మీరు రాతి పాత్రల్లో నీళ్లు నింపుకుని అవి రక్తం అయిపోతాయి. ఫరో కఠినమైపోయాడు. అప్పుడు మోషే కర్ర చేత పట్టుకుని ఆయన అక్కడ కర్రను పైకెత్తి ఏటి నీళ్ళను కొట్టగానే ఆ ఏటి నీళ్లు రక్తంగా మారాయి. ఇది ఏటి నీళ్ళు అంటే నైల్ నది అన్నమాట. వాళ్ళకి ఆ దేశస్తులకి నీళ్లు కూడా ఒక దేవుడు, నైల్ నది ఒక దేవుడు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో ఆ నైల్ నది దేవుడు, దానికంటే పెద్ద దేవుడు ఫరో. ఎవడేం చేయలేడు, దేవుడని నమ్మారు వాళ్ళు. కానీ ఇక్కడ మోషే వచ్చి కర్ర చాచగానే ఆ నీళ్ళు రక్తం అయిపోయి, ఇక్కడ మరి వాళ్ళ దేవుడు ఏమైపోయాడు, అంత రక్తంగా మారిపోయింది. వాళ్ళు ఏటీలు త్రాగలేక త్రాగనీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి. సో ప్రక్కలు ఏవో గుంటలు తవ్వుకున్నారు, అది దేవుడు స్పేర్ చేసినట్టున్నాడు. కాబట్టి ఆ విషయంలో మరి ఒక వారం గడిచిపోయింది. అయితే మళ్ళీ 8వ అధ్యాయం వచ్చేసరికి, నిర్గమకాండం 8వ అధ్యాయంలో మొదటి భాగంలో మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్తాడు మోషే. వెళ్ళి లెట్ మై పీపుల్ గో అని అడుగుతాడు. నన్ను సేవించదు, నా జన్లను పోనీము, ఇప్పటికైనా పోనీ ఫరో అంటాడు. అప్పుడు నువ్వు పోనీయకపోతే ఏట్లో నుంచి కప్పలు విస్తారంగా పుడతాయి, కప్పలు విస్తారంగా పుడతాయి. ఆ కప్పలంట 3వ వచనంలో ఉంది, అవి నీ ఇంట, నీ పడక గదిలో, నీ మంచం మీద, నీ సేవకుల ఇళ్లలో, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, పిండి పిసికే తొట్టులోనికి ఎక్కువచ్చు. పిండి పిసికే తొట్టులోకి, నీవు వంట చేసే పాత్రల్లోకి కూడా కప్పలు వస్తే ఎక్కడ బతుకుతాం? మంచం మీద పడుకుందంటే మంచం మీద కప్పలు. ఒకసారి ఆలోచించేయండి, మీకు ఒకసారి డీటెయిల్ గా పిక్చర్లు చూపిస్తారు, ఇప్పుడు అవ్వదు కానీ అది చూస్తే మనం జల ఒక 2 కప్పలు ఇంట్లో పెట్టుకొని చూడండి, మనం ఉంటాం అసలు ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటి కప్పలు ఇంటి నిండా, ప్రతి ఇంటి నిండా పంపిస్తాను అని అంటే వాళ్ళు అనుకున్నారు, ఆహా, ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఎలాగ దేవుడో అలాగే ఈ కప్పలు కూడా దేవుడు వాళ్ళకి.
ఆ దేవుడు తల కప్పతలంట. వాళ్ళు ఆరాధిస్తుంటారు ఆ దేవుడికి కప్పతలు ఉంటుంది ఆకారంగా మనుషులా అంటే కప్పలు వచ్చినా ఏం చేయవులే అని ఫరో యొక్క అభిప్రాయం. ఆయన పూజిస్తున్నాడు కదా, కానీ దేవుడి ఛాలెంజ్ ఏంటి, నువ్వు ఏంటి పూజిస్తున్నావు, అవి దేవుళ్ళు కాదు, నేను ఎన్ని కోట్లు రప్పిస్తాను లక్షలు రప్పిస్తాను చూసావా అన్నట్టు దేవుడు రప్పించాడు. కాబట్టి అవి ఎక్కి వచ్చి ఐగుప్తు దేశంలో కప్పెను, అవి ఐగుప్తు దేశాన్ని కప్పే. అయితే శకునగాండ్రు కూడా వచ్చి ఐగుప్తు కప్పలు రాజేశారండి. అప్పుడు మోషేను పిలిపించి ఫరో మీరు ఆ కప్పను తీసేస్తే ఆ బలికి పోనిస్తాను అని చెప్తాడు. కానీ ఎప్పుడైతే మోషే ఆ కప్పలు లేకుండా ప్రార్థన చేస్తాడో ఆ కప్పలన్నీ చచ్చిపోతాయి, వాటి గుట్టలు గుట్టలు అయిపోతాయట కప్పలు. ఆ కంపు ఆ భయంకరమైన బాధ అవన్నీ చూడలేక చాలా భయంకరమైన పరిస్థితి. అయితే కప్పలు లేవు, భూమి కంపు కొట్టింది. కాబట్టి ఇక్కడ ఈ రెండు తెగుల్లో దేవుడు రెండు దేవతలకు తీర్పు తెరిచాడు. వాళ్ళు పూజించే నైలు నది దేవతకి, కప్పతల ఉన్నటువంటి దేవుడికి తీర్పు తెరిచాడు. ఆ దేవుడు కప్పలను, నిజంగా కప్పతల ఉన్న దేవుడు దేవుడు అయితే కప్పలన్నీ లాగేసుకోవాలి కదా, ఏం చేయలేకపోయారు. ఫరో రాజుగా గొప్ప దేవుడు కదా, ఆ రాజు కూడా ఏం చేయలేకపోయాడు. మళ్ళీ మోషేనే బ్రతిమలాడవలసి వచ్చింది. వీళ్ళే మళ్ళీ ప్రార్థన చేసి కప్పలు తీసేస్తారు. అంటే ఈ ప్రజల ద్వారా సుఖం పొందుతున్నారు వాళ్ళు. ఇన్ని లక్షల మంది ప్రజలు కదా, 20 లక్షల మంది ప్రజల ద్వారా వెట్టి పనులు చేయించుకొని సడన్ గా అందరు వెళ్ళిపోతే వీళ్ళు పనులు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి రాజుకోని వదిలిపెట్టుకోబుద్ది అవ్వట్లేదు. యెహోవా దేవుడు ఇంత గొప్ప దేవుడు అనే ఐడియా ఆయనకు లేదు. ఎందుకంటే ప్రజలు ఎన్నాళ్ళు దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ యెహోవాను వాళ్ళు పూజించలేదు. కాబట్టి ఆ దేవుడు మహాత్మ్యం ఏంటో ఈ ఫరోకి అర్థం అవ్వట్లేదు. అందుకే ఎవడు అన్నాడు కదా దేవుడు ఇప్పుడు చూపిస్తున్నాడు. అంటే ఆయన ఆరాధిస్తున్న నైల్ నది కావచ్చు, కప్ప దేవత కావచ్చు, ఈయన చేసే దేవుడు చేసిన తీర్పును భరించలేకపోయి ఓడిపోయారు. మన మూడవ తీర్పు, మూడవ తెగులు చూడండి.